అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ఏపీలో గత 2 రోజుల నుంచి కూడా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. నేపథ్యంలో ఎక్కడెక్కడ వాగులు వంకలు అన్నీ కూడా పొంగి పొరులుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం కృష్ణా జిల్లా బాపులపాడు మండలానికి సంబంధించినటువంటి బొమ్మలూరు హైవే వద్ద ఉన్నాయి. ఇక్కడ మనం చూడొచ్చు ఒకసారి విజువల్స్లో, ఇక్కడ ఇదే వాగులు వంకలకు సంబంధించి వాటర్ అంతా కూడా పొంగి పొరులుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. వాటర్ అంతా కూడా హైవే మీదకి వచ్చింది. గత రాత్రి నుంచి కూడా ఈ వాటర్ అంతా కూడా హైవే మీదకి రావడంతో ఇట్లా ఇక్కడ సంబంధించి ప్రజాజీవనం మొత్తం ప్రజా రవాణా అంతా కూడా స్తంభితమని చెప్పాలి. మొత్తం ఏదైతే నిన్న నూజివీడులకు సంబంధించినటువంటి పెద్ద చెరువు గండిపడింది, 2-3 చోట్ల గండిపడి ఆ వాటర్ అంతా కూడా ఊళ్ళ మీదకి వచ్చేసింది. దాంతోపాటు రామలేరు సంబంధించినటువంటి కాలువకు సంబంధించినటువంటి ఆ వాటర్ కూడా పొంగి పొరలి అక్కడికి వాటర్ కూడా ఎక్కువ చేరడంతో ఆ వాటర్ అంతా కూడా ఈ నూజివీడు పెద్ద చెరువుకు సంబంధించిన వాటర్, అది ఇంకా రామలేరుకు సంబంధించిన వాటర్ అంతా కూడా ఎటు వెళ్ళాలి మొత్తం ఇదంతా కూడా ఊర్ల మీదకి వచ్చి పడింది. ప్రస్తుతం నిన్న చూసాం మనం, నిన్న నూజివీడు సంబంధించి దాదాపు 100 ఇళ్ళు అక్కడ అన్నీ కూడా మునిగిపోయినాయి. వాళ్ళంతా కూడా ఆ నీటిలోనే తాళ్ళు కట్టుకొని కర్రల సాయంతో వాళ్ళంతా కూడా రోడ్లు దాటిన పరిస్థితి చూసాం. ఇప్పుడు ఈరోజు రాత్రి నుంచి కూడా ఇక్కడ బొమ్మలూరు హైవేకు సంబంధించి ఇక్కడ కలపర్రు టోల్గేట్ వద్ద నుంచి ఇక్కడ ఏలూరు వైజంక్షన్ వరకు కూడా మొత్తం అంతా కూడా వాటర్ వచ్చి చేరిపోయింది. మనం చూస్తున్నాం విజువల్స్ అంటే దాదాపు మోకాళ్ళ లోతు పైనే నీరు నిలిచిపోవడంతో ఇక్కడ ఉదయం నుంచి రాత్రి నుంచి కూడా సహాయ చర్యలు అందిస్తున్నాం. ఒకవైపు పోలీసులు, మరోవైపు NDRF సంబంధించిన బృందాలు అంతా కూడా వచ్చి ఇక్కడ సహాయ చర్యలు చేపడుతూ ఉన్నారు. ఇప్పటి వరకు కూడా వాటర్ అంతా కూడా ఇక్కడ హైవే మీద మొత్తం పొంగి పొరులుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం చూడొచ్చు విజువల్స్లో కార్లు ఇవన్నీ కూడా దాదాపు సగం వరకు మునిగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ఇక్కడ మనతో పాటు కొంతమంది స్థానికులు ఉన్నారు, వాళ్ళతో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈ వాటర్ అంతా కూడా ఎట్లా వచ్చింది ఏంటి అనేది ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏమంటే చెప్పండి, ఏంటి ఇది వాటర్ ఎక్కడి నుంచి వచ్చింది, అసలు ఈ వాటర్ అంతా ఏంటి? నిన్న నైట్ 11:30కి నూజివీడు వాగు దిగిపోవడం వల్ల ఈ వాటర్ అంతా హైవే ఎక్కింది సార్. హైవే ఎక్కడంతో రాత్రి నుంచి 11:30 కాడి నుంచి నేషనల్ హైవే సిబ్బందిని అలాగే పోలీసు వారితో సహకారంతో ఇప్పటి వరకు ట్రాఫిక్ క్లియర్ చేసాం. ఇప్పుడే కొద్దిగా తగ్గుమొహం పట్టిందండి ట్రాఫిక్. మొత్తం ఇంకొక 10 నిమిషాలు అయితే మొత్తం ట్రాఫిక్ క్లియర్ అవుద్ది. మా రోడ్ సిబ్బంది వాళ్ళు కూడా ఈ వాటర్ అంతా వెళ్ళడానికి JCPతో ప్రయత్నం చేస్తున్నామండి. మినిమం మధ్యాహ్నం లోపు మనం మొత్తం వాటర్ క్లియర్ చేయడానికి ప్రయత్నం చేస్తామండి. ఎట్లా ఉంది అంటే మొత్తం దాదాపు మోకాళ్ళ లోతు వరకు నీళ్ళు వచ్చేసి గంటల పాటు కిలోమీటర్ల పాటు ట్రాఫిక్ కూడా నిలిచిపోయింది. సహాయ చర్యలు ఎలా ఉంది? మేము రాత్రి 11:30 కాడి నుంచి రూట్ పెట్రోలింగ్ సిబ్బంది అలాగే పోలీసు వారి సహకారంతో మినిమం ఒక 10 కిలోమీటర్ల ట్రాఫిక్ని క్లియర్ చేసామండి. ఇప్పుడు నిదానంగా ఇందాడ వరకు కూడా ట్రాఫిక్ హెవీగా ఉండడం వల్ల ఇప్పుడే క్లియర్ అయిందండి. మొత్తం క్లియర్ చేసుకుంటూ వచ్చాము. ఇంకా మ్యాక్సిమం ట్రాఫిక్ కూడా క్లియర్ అయింది. వాటర్ కూడా క్లియర్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నామండి. అలాగే మా సిబ్బంది వారు JCPతో వాటర్ క్లియర్ చేస్తున్నారండి. చూస్తున్నాం కదా విజువల్స్లో, అంటే ఎంత పెద్ద ఎత్తున వాటర్ వస్తూ ఉంది. ఒకసారి అటు పక్కన యువత కూడా కూర్చొని ఉన్నారు. అంటే ఇక్కడ జరిగినటువంటి సహాయ చర్యలు అన్నీ కూడా వాళ్ళు చూస్తూ ఉన్నారు. మనం వాళ్ళతో కూడా ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చూడొచ్చు మన విజువల్స్లో, అంటే ఎంతవరకు కూడా వాటర్ వచ్చి చేరిందో మనం చూడొచ్చు. మోకాల లోతు పై వరకు కూడా, ఇది నేషనల్ హైవే మీద కూడా ఇట్లా వాటర్ వచ్చి చేరింది. అంటే పరిస్థితి ఏ రకంగా ఉందో ఆలోచించవచ్చు. చిన్న చెప్పండి, ఏంటి వాటర్ ఎక్కడ ఉన్నా మీరు ఏంటి ఎక్కడ ఎక్కడి నుంచి వచ్చింది వాటర్ అంతా? నూజివీడు చెరువు, పెద్ద చెరువు గంటి దిగి ఇటు రావలేని మీదకి వచ్చింది. నైట్ 11:30 స్టార్ట్ అయింది. బాగా తుఫాను బాగా ఇక్కడ దాకా నీళ్లు వచ్చేసి రాత్రి అంతా బాగా ఇబ్బంది పడ్డాం. ఇళ్లలో కూడా నీళ్లు వచ్చేసి ఇళ్లలో కూడా వెళ్ళినాయి అన్న. మీకు ఏమైనా సహాయ చర్యలు అందుతున్నాయా? కరెంట్ కానీ లేదంటే ఎట్లా ఏమైనా ఇబ్బందులు ఉన్నాయి? ఏం లేవు అన్న, కరెంట్ కూడా లేదన్న. ఇప్పుడు లేదన్న, ఇక ఇళ్ళలో నీళ్ళు వచ్చి చాలా ఇబ్బందిగా ఉందా. మీ ఇల్లు ఎక్కడ, మీరు ఎక్కడ ఉంటారు? అటు సైడ్ ఉండవు. ఇంట్లో వాటర్ వచ్చినాయా? వచ్చినాయి. చూస్తున్నాం కదా ఇది ఇక్కడ బాగా మునిపోయినాయి అన్న, మొత్తం అసలు నాశనం అయిపోయింది. ఇది చూస్తున్నాం కదా విజువల్స్, మనం అటుపక్క హోటళ్ళు ఉన్నాయి. హోటళ్ళు కూడా దాదాపు మొత్తం మునిగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. అది మీకు కనిపించేది విజువల్స్లో, అది ఒక అట్ల ఫ్యాక్టరీ. ఇది ఒకటి అట్ల ఫ్యాక్టరీ, అది అట్ల ఫ్యాక్టరీ మొత్తం కూడా సగం వరకు కూడా వాటర్ వచ్చి చేరిపోయింది. అంటే ఎంతవరకు ప్రజాజీవనం కూడా స్తంభించిపోయిందో మనం ఒకసారి చూడొచ్చు విజువల్స్లో. అంటే నిన్నటి నుంచి కూడా ఇదే పరిస్థితి ఉంది. నూజివీడు వ్యాప్తంగా కూడా నిన్నటి నుంచి కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. నిన్న మధ్యాహ్నం పెద్ద నూజివీడు పెద్ద చెరువు గండి పడినప్పటి నుంచి కూడా ఆ వాటర్ అంతా కూడా మొత్తం ఊర్ల మీదకి వచ్చి పడుతున్న నేపథ్యం కనిపిస్తుంది. మరోవైపు రామలేరుకు సంబంధించిన వాగుకు సంబంధించినటువంటి ఆ నీరంతా కూడా ఇక్కడ మొత్తం ఊర్ల మీదకి వచ్చిన చేరిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా కలపర్రు టోల్గేట్
గెట్టు దాటిన తర్వాత ఇక్కడ ఉండేటువంటి బొమ్మలు, అదేవిధంగా చుట్టుపక్కల గ్రామాల పరిస్థితి మనం చూసామంటే ఇళ్లలో కూడా వాటర్ వచ్చిందని చెప్తున్నారు. పూర్తిగా పొలాలన్నీ కూడా మునిగిపోయినాయి. ఎక్కడ కూడా ఇటు వెళ్ళే పరిస్థితి లేదు. ముఖ్యంగా ఈ హైవేకి సంబంధించి ఇటు విజయవాడ నుంచి వచ్చే కానీ లేదా వైజాగ్ నుంచి వచ్చే వాహనాలన్నీ కూడా కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి. ఉదయం నుంచి కూడా ఎక్కడెక్కడ వాహనాలు నిలిచిపోయి ఇప్పుడిప్పుడే ఈ ట్రాఫిక్ని క్లియర్ చేస్తూ ఉన్నారు. మనం చూడొచ్చు విజువల్స్లో అంటే ఏ విధంగా పరిస్థితి ఉందో మనం ఒకసారి చూడొచ్చు. అంటే ఇది హోటల్, ఇది ఇది రోడ్డుకి చాలా దూరంగా ఉంటుంది. అయినా సరే ఆ హోటల్ కూడా మునిగిపోయిన పరిస్థితి మనం చూస్తున్నాం. చూడొచ్చు నన్ను కూడా మీరు విజువల్స్ చూడొచ్చు. అంటే దాదాపు ఎంతవరకు నీళ్ళు వచ్చాయి, ఇంకా కొద్దిసేపు ఆగితే ఈ నడుము వరకు కూడా పై వరకు కూడా వాటర్ వచ్చే పరిస్థితి ఉంది. అంటే ఇప్పటికైనా ప్రభుత్వం కానీ అటు అధికారులు కానీ ఇక్కడ సహాయ చర్యలు చేపట్టాలని వీళ్ళంతా కూడా కోరుతున్నారు. మరోవైపు ట్రాఫిక్ను కూడా క్లియర్ చేసి ఇక్కడ పరిస్థితిని క్లియర్ చేయాలని చెప్పి వీళ్ళంతా కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఇక్కడ నూజివీడుకు సంబంధించి బొమ్మలూరు గ్రామానికి సంబంధించినటువంటి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. విడిజనసంటితో మన ఆటి బొమ్మలూరు నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.